హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మైకేల్ యాక్షన్ అనే నేమోడ్ రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నేమోడ్ రియాక్షన్స్ అంటే వెరీ సింపుల్. సబ్స్ట్రేట్ ఏమి ఇచ్చారు, కండిషన్ ఏమి ఇచ్చారు, ప్రోడక్ట్ ఏమొస్తుంది, ఈ మూడు గుర్తుంచుకుంటే చాలు నేమోడ్ రియాక్షన్స్ వచ్చినట్టే. బట్టి పట్టని అవసరం ఉండదు. సో మైకేల్ యాక్షన్ అనేది ఇది వెరీ సింపుల్. 1/4 అడిషన్ అనేది ఇస్తుంది మైకేల్ యాక్షన్ అంటే. సో ఇందులో యూజ్ చేసేది మైకేల్ యాక్సెప్టర్ యూజ్ చేస్తాము, మైకేల్ డోనర్ యూజ్ చేస్తాము. దీన్ని యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ అంటారు, దీన్ని ఆల్ఫా బీటా అండ్ సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటారు. సో ఇక్కడ మైకేల్ యాక్సెప్టర్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దీస్ ఆర్ ఆల్ కాల్స్ మైకేల్ యాక్సెప్టర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ కాల్స్ మైకేల్ డోనర్స్. సో ఇందులో కండిషన్ వచ్చేసి స్ట్రాంగ్ బేసిక్ కండిషన్స్లో ఈ రియాక్షన్ అనేది మూవ్ అవుతుంది. సాల్వెంట్ వచ్చేసి పోలార్ ప్రోటిక్ అని యూజ్ చేసుకోవచ్చు, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మైకేల్ యాక్షన్ రియాక్షన్, 1/4 అడిషన్ అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ రియాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో దిస్ రియాక్షన్ ఫస్ట్ సి ఏ రైట్ ఆఫ్ ది కీటో. సో బేసిక్ కండిషన్స్లో టెర్షియరీ బ్యూటైల్ ఒక బేసిక్ కండిషన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ బేస్ అనేది ఆల్ఫా హైడ్రోజన్స్ని ప్రోటాన్స్ని అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అవుతుంది. సో విల్ గెట్ దిస్ ఈనోలేట్. ఇది ఫామ్ అవుతుంది. దీని తర్వాత మనకు ఒకటి ఇక్కడ సబ్స్ట్రేట్ ఇచ్చాడు, పిహెచ్ డబల్ బాండ్ -. సో ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయినప్పుడు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది 1/4 అడిషన్ జరుగుతుంది. సో ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయినప్పుడు ఆఫ్టర్ దట్ మన కాంపౌండ్ ఏమొచ్చిందంటే ఇక్కడ పిహెచ్ -O- -1. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత వర్కప్ చేస్తాం. వర్కప్ అంటే H+ అయాన్స్ ఇస్తుంది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ అనేది ప్రోటాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ప్రోడక్ట్ వచ్చేసి పిహెచ్ NO2 H. సో దిస్ ఈస్ అవర్ ప్రోడక్ట్. ఇదే మైకేల్ యాక్షన్ రియాక్షన్. మైకేల్ యాక్షన్ అంటే వెరీ సింపుల్, 1/4 అడిషన్ అనేది జరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది మైకేల్ యాక్షన్ అంటే ఏంటండి. ఆల్ఫా బీటా అండ్ సాచురేటెడ్ కాంపౌండ్ తీసుకున్నాము, కండిషన్ వచ్చేసి బేసిక్లో హీట్ చేసినప్పుడు బై ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇది క్వశ్చన్. సో సి ఫస్ట్ బేస్ వేసినప్పుడు ఏం చేస్తుంది అంటే బేస్ ప్రోటాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ నుంచి ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది 1/4 అడిషన్ చేస్తుంది, నాట్ 1/2 అడిషన్. మైకేల్ యాక్షన్ అనేది 1/4 అడిషన్ చేస్తుంది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయినప్పుడు ఇలా మైగ్రేట్ అవుతుంది అన్నమాట. సో విల్ గెట్ ద ప్రోడక్ట్ ఇస్ -C(OAT)C(OAT). తర్వాత వర్కప్ H+ అయాన్స్ వస్తుంది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయినప్పుడు ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయినప్పుడు
branch ne abstract chesukuntundi. So we'll get that product is after that basic condition kada malli base anedi proton nu ikka nunchi abstract chestundi ikka nunchi abstract chestundi so minus ee bond anedi enolate ga form avutundi enolate form avadam valla manaku more stable compound anedi istundi more resonance more stable kabatti so we will get that product is O minus double bond CH2 double bond OET నెగిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఇక్కడ కార్బనల్ కాంపౌండ్స్ ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ప్లేట్లో అటాక్ అయినప్పుడు ఈ బాండ్ ఇట్లా మెగుతాయి. ఈ ఓఈటిహెచ్ ఇథనాల్ మైనస్ ఈటీఓహెచ్ అనేది లీవ్ అయిపోతుంది. లీవ్ అయిపోయినప్పుడు మన కాంపౌండ్ వచ్చేసి ఐల్ రైట్ ది డైరెక్ట్ కాంపౌండ్ సి డబుల్ బాండ్ ఓఈటి ఇక్కడ వచ్చింది. కాంపౌండ్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ బేసిక్ కండిషన్స్లో హీట్ చేశాడు. హీట్ చేసినప్పుడు ఇక్కడ సారీ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇక్కడ హెచ్ ఇక్కడ ఓహెచ్ మళ్ళీ ఇథనాల్ అనేది లీవ్ అయిపోతుంది. ఇథనాల్ అనేది లీవ్ అయిపోయి మన కాంపౌండ్ ఆఫ్టర్ దాట్ దీన్ని హీట్ చేసామనుకో ఈ బాండ్ ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడ అంటే మైనస్ సిఓ టూ అనేది లీవ్ అయిపోతుంది అనమాట. సిఓ టూ లీవ్ అయిపోయినప్పుడు మైనస్ ఛార్జ్ తర్వాత వర్కప్ చేసామనుకో హెచ్ ప్లస్ ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అవుతుంది కాబట్టి సిఎస్ఐఆర్ కూడా సిఎస్ఐఆర్ నెట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మైకల్ యాక్షన్ రియాక్షన్ అనేది సిఎస్ఐఆర్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని పేరు వచ్చేసి డైఇమైడ్ అంటాం. డైఇమైడోన్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్. మైకల్ యాక్షన్స్ అంటే ఏం లేదు, 1/4 అడిషన్ అనేది జరుగుతుంది మైకల్ యాక్షన్ రియాక్షన్స్లో. జస్ట్ అర్థం చేసుకోవాలి ఏ రియాక్షన్ ఏందనేది. ద మైకల్ యాక్సెప్టరు మైకల్ డోనర్. సో ఓకే, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ ఇచ్చి నెక్స్ట్ ఆల్ఫాబీట్ అన్సాచురేటెడ్ ఇచ్చి బేస్ ఇచ్చాడు అనుకో. జస్ట్ విఆర్ అస్యూమింగ్ దట్ ఓకే దిస్ మైకల్ యాక్షన్ రియాక్షన్ అని చెప్పేసి 1/4 అడిషన్ చేస్తే చాలు, ఇది నేమ్ రియాక్షన్. సో థ్యాంక్ యూ.